తెలంగాణ ఫ్యాక్టరీల అసలు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని కేవలం కేంద్రం పేరు చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాల రాజకీయ లబ్ధి పొందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు నిన్న గాకమున్న చూసిరన్న టీవీలలో సోషల్ మీడియాలో చీకోటి ప్రవీణ్ అని చీకోటి ప్రవీణ్ అని ఏ దందా చేసుకోవడం టీఆర్ఎస్ వల్లే హైదరాబాద్లో అత్యాచారం జరుగుతుంది టీఆర్ఎస్ నాయకులు ఎంఏ పార్టీ నాయకులే హైదరాబాద్లో తెలంగాణలో భూ కబ్జాలు జరుగుతాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఏ పార్టీ నాయకులే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంఏ పార్టీ నాయకులే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాలో వీళ్ళే క్యాసినోలో కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని హత్యాచారాల్లో అన్ని దొంగదండాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ భువనగిరి జిల్లాలో నల్లగొండ జిల్లాలో మనందరికీ తెలుసు నయీం నయీం ఎన్కౌంటర్ తర్వాత నయీం ను ఎన్కౌంటర్ ఎందుకు చేసిండో ఎట్లా చేసిండో అందరికీ తెలుసు నయీం ఎన్కౌంటర్ తర్వాత పేపర్ చూస్తాం టీవీ చూస్తాం హైదరాబాద్ నుంచి పోలీసులు వస్తున్నారు లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు నయీం దగ్గర ఉన్నాయి 36 బియ్యం బస్తాల్లో 36 బస్తాల్లో 36 బస్తాల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అవి లెక్కించడానికి హైదరాబాద్ నుంచి మిషన్లు పట్టుకొస్తామని చెప్పింది ప్రభుత్వం ఒక టిప్పర్ ఒక లారీ నిండా డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పింది ప్రభుత్వం చెప్పాల రాష్ట్ర ముఖ్యమంత్రి నయీం డైరీ ఏమైంది నయీం డైరీ ఏమైంది నయీం దగ్గర రికవర్ చేసుకున్నా నయీం దగ్గర స్వాధీనం చేసుకున్నా ఆ వేల కోట్ల రూపాయలు ఏమైనాయి నయీం దగ్గర స్వాధీనం చేసుకున్నా ఆ డాక్యుమెంట్స్ ఏమైనాయో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి తప్పకుండా బయటకు వస్తాయన్న నయీం ని ఎట్లయితే చేసిరో నయీం హత్య నయీం ఎన్కౌంటర్ తర్వాత వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి ఆ పైసలు తప్పకుండా బయటకు వస్తాయి ఆ డాక్యుమెంట్స్ బయటకు వస్తాయి తప్పకుండా రికవర్ చేస్తాం చేసి కేసీఆర్ ఏ విధంగా దోసుకున్నాడో తప్పకుండా దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాం.